లేదండి, ఇప్పుడు రాజకీయంలో పదవుల్లో ఉన్నారు, వాళ్ళ జేబుల నుంచి ఒక రూపాయి కూడా తీసి పెట్టలేదు. గవర్నమెంట్ సొమ్మనే కాదు, తీయడానికి కూడా రకరకాల చోట్ల రకరకాలుగా జరుగుతున్నాయి. వీళ్ళకి ఆ ఫండ్ ఇవ్వాలి, ఈ ఫండ్ ఇవ్వాలి, దాంట్లో కూడా డబ్బులు తినే వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు అవుతాయండి, ఎంపీలు అవుతాయండి, మంత్రి ఎవరైనా కానివ్వండి, మరి కళ్యాణ్ గారు ఏ పదవి లేకపోయినా ఆయన సినిమాల ద్వారా వచ్చే డబ్బు ఏదైతే ఉందో 80% ప్రజలకు ఇస్తున్నారు. 20% ఎంతో కొంత ఆయన సేవలు అయినవ్వండి, ఇండివిజువల్ గా అయినవ్వండి ఆయన వాడుకుంటున్నారు. ఎవరు సార్ ఇప్పుడున్న రోజుల్లో మనం సంపాదించుకున్న జోబుల నుంచి తీసి పెట్టే నాయకుడు ఎవరున్నాడండి? ఎవరు ఉన్నారా సార్? ఎవరు లేరండి. ఓన్లీ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయంలోకి వస్తే మార్క్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది. ఆంధ్ర అనేది డెవలప్మెంట్ ఖచ్చితంగా చేస్తారు. బీజేపీ ద్వారా ఆంధ్ర డెవలప్ జరగాలి కాబట్టి అది పవన్ కళ్యాణ్ గారి వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదన్నా సాధ్యం అండి. ఆంధ్రకి ఏదన్నా రావాలి అంటే నిధులు రావాలన్నా, డెవలప్ అవ్వాలన్నా, నిరుద్యోగులకి జాబ్కి సంబంధించి ఏదన్నా రావాలి అన్నా, ఇండస్ట్రీలు రావాలన్నా, వాటి వరకు ఒక ఇండస్ట్రీ అన్నా వచ్చిందా సార్ ఈ 5 ఏళ్లలో? ఒక్క ఇండస్ట్రీ చెప్పమనండి, అప్పడాలు తెస్తారు. దేనికి సార్ అప్పడాలు? పచ్చళ్ళు అవసరమా సార్? అవన్నీ దేనికి సార్? నిరుద్యోగులకు 5000 రూపాయలు ముష్టి పడేసి వాలంటీర్ అని చెప్పేసి అది అయిపోతుందా అండి? ఎంఎస్సి ఎంటెక్ చదివి వాళ్ళు అందరూ 5000 కరెక్టా సార్? ఆయన డెవలప్మెంట్ చేస్తారు సార్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారు, లోకల్ గానే మాకు సెటిల్మెంట్ అయ్యేలా చేస్తారు ఆయన అయితే. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, మీరు నన్ను ఒకసారి గెలిపించండి, ఆంధ్ర దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేస్తా అన్నాడు. ఏం ఐకిస్తారు సార్ అలా మనకి హామీ? ఆ భరోసా చాలు సార్ ఆయన దగ్గర నుంచి. ఆయన చేసినా చేయకపోయినా ఒక్క మాట చాలు మా కళ్యాణ్ గారి దగ్గర నుంచి. కళ్యాణ్ గారే గెలుస్తారు డెఫినెట్ గా. 5 గుండ్లు పెట్టారు, పలానా పలానా ఎవరినో దించుకున్నారని ఎవరు ఎంతమంది వచ్చినా కళ్యాణ్ గారు గెలుపుని ఎవరు ఆపలేరు. 100% మెజార్టీ వస్తుంది డెఫినెట్లీ సార్. ఇప్పుడు వరకు ఆయన సినిమా తీసిన సంపాదించిన డబ్బంతా కూడా కౌలు రైతులకు కూడా ఇచ్చాను. ఎవరు సార్ అదే అంటున్నా సార్, ఆయన సంపాది ఇప్పుడు ఏ నాయకుడు ఉన్నారండి వాళ్ళ జేబులు? ఇప్పుడు జగన్ గారే ఉన్నారు, ఆయన గోల్డ్ ఉంది, ఆయన జేబుల నుంచి అని తీసి పెడుతున్నారా? పెట్టట్లేదు. గవర్నమెంట్ సమ్మె కదా సార్ పెడుతున్నారు. ఏ నాయకుడు ఒక్క నాయకుడు చూపించండి జేబుల నుంచి తీసి ప్రజలకు పెట్టే నాయకుని? ఒక్క రూపాయి సార్ నేను ఎక్కువ అడగట్లేదు. ఒక్క రూపాయి సామాన్య ప్రజలకు ఎవరైనా పెట్టారా? పెట్టలేదు కదండి. కళ్యాణ్ గారు ఒక్కరే పెట్టారు. అది సార్ నాయకుల్లో ఉండవలసిన మొదటి లక్షణం, మన గవర్నమెంట్ మీద సంబంధించింది కాదు, మన జేబులో తీసి సామాన్య ప్రజలకి హెల్ప్ చేస్తున్నామా లేదా నాయకుడు ఉండాల్సిన మొదటి లక్షణం అండి. అది ఆయనకు మాత్రమే ఉంది. ఇప్పుడు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని చూసాను, ఆయన చాలా చేశారు, వాటెవర్ వచ్చినారు తిన్నారు, బట్ ప్రజలకి మంచి చేయాలి, పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజలకు మంచి చేయాలి. అది ఏకైక నాయకుడు ఆయన. ఆయన తర్వాత ఎవరు లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది నా మన అందరి వాళ్ళు చెప్పేవారు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, ఎలా అమ్మా అలా అమ్మా అని చెప్పి. ఆ తర్వాత ఆయన నేను చూడలేదు. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆయన ఎక్స్పైర్ అయ్యారు. నా నాయకుడు అంటే ఇలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చూసాను ఈ 5 ఏళ్లలో. అంతకుముందు నాకు తెలుసు రాజకీయాలు, ఈ 5 ఏళ్లలో నేను చాలా కోసం కళ్యాణ్ గారి దగ్గర చూస్తే ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పాను. అందుకే ఆయనే విన్ అవుతారని డెఫినెట్ గా. ఎంత మెజారిటీ దగ్గర గెలిపించుకుందాం అనుకుంటున్నారు? 1 లక్ష ఎబో వస్తుంది సార్. 1 లక్ష 20 లక్ష 30 సమ్ అట్లా ఎబో వస్తుంది అండి, డెఫినెట్ గా వస్తుంది. లే వన్ సైడ్ అయినా ఆశ్చర్యమేం లేదండి. వార్ వన్ సైడ్ అంటారు కదా, వన్ సైడ్ అయినా ఆశ్చర్యమేం లేదండి. సరే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చాలా అవ్వదు సార్. ఆయన మగవాళ్ళకి వచ్చేసి బైక్ అని చెప్ అంటే నేను ఇన్స్టాలో చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. మగవాళ్ళకి వచ్చేసి ఒక బైక్, ఆడవాళ్ళకి వచ్చేసి కులం బంగారం సంబంధం. మీరు కారే ఇవ్వండి, ఇంటికి ఒక కారు ఇవ్వండి, మేము పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం. ఇంటికి ఒక కారు ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే మా ఓటు పడేది పవన్ కళ్యాణ్ గారికే.